బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో గ్రమ్ముకునే ఆపద సంగతిగాని నీకు చేరిందా? ఆ రోజు ఎన్నో ముఖాలు అవమానంతో పాలిపోయి ఉంటాయి, శ్రమిస్తూ అలసి సొలసి ఉంటాయి. వారు మండే అగ్నికి ఆహుతి అవుతారు. వారికి ఉడికే చలమ నీరు త్రాగించబడుతుంది. వారికి తినడానికి ముండ్ల చెట్టు తప్ప వేరొకటి ఆహారంగా దొరకదు. అది వారిని లావుగాను చేయదు, వారి ఆకలిని కూడా తీర్చదు. మరెన్నో ముఖాలు ఆనాడు నవనవలాడుతూ ఉంటాయి. వారు తమ కృషిపై సంతోషంతో ఉంటారు, ఉన్నతమైన స్వర్గంలో ఉంటారు. వారక్కడ ఎలాంటి అపసవ్యమైన మాట వినరు. అందులో అద్భుతంగా ప్రవహించే ఒక సెలయేరు ఉంటుంది. ఇంకా అందులో రాజసం ఉట్టిపడే ఎత్తైన పీఠాలు వేయబడి ఉంటాయి. వారికెదురుగా మధు పాత్రలు పేర్చబడి ఉంటాయి. వరుసగా వేయబడిన దిండ్లు ఉంటాయి. అన్ని వైపులా పట్టు తివాచీలు పరచబడి ఉంటాయి. ఏమిటి, ఒంటెలు ఎలా సృష్టించబడ్డాయో వారు చూడటం లేదా? ఆకాశం ఎలా ఎత్తుగా చేయబడిందో వారు గమనించటం లేదా? పర్వతాలు ఎలా పాతిపెట్టబడ్డాయో తిలకించటం లేదా? భూమి ఎలా విశాలంగా పరచబడి ఉన్నదో వారు వీక్షించటం లేదా? కనుక ఓ ప్రవక్త, నీవు మాత్రం బోధపరుస్తూ ఉండు. నీవు హితబోధ చేసేవాడివి మాత్రమే. నీవు వారిపై కావలివాడవు కావు. అయితే విముఖత చూపి తిరస్కరించిన వాణ్ణి అల్లాహ్ అతనికి చాలా పెద్ద శిక్ష విధిస్తాడు. ఎట్టి పరిస్థితిలోనూ వారు మా వద్దకే తిరిగి రావలసి ఉన్నది. మరి వారి నుండి లెక్క తీసుకునే బాధ్యత మాపైనే ఉంది.